ఏపీ సర్కార్కు ఎదురు దెబ్బ. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు నుంచి కనీసం గ్రావిటీ ద్వారా నీరందించాలని ఏపీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ప్రాజెక్టు ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ట్రాయ్పై కెనరా బ్యాంక్ నేషనల్ కంపెనీల ట్రిబ్యునల్ ముందు దివాలా పిటిషన్ను దాఖలు చేసింది. ఆ సంస్థ తమకు 725 కోట్లు బకాయి పడిందని, వెంటనే కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ ప్రక్రియను చేపట్టి తమ బకాయిలు ఇప్పించాలని కోరింది. తమకు డిసెంబర్ 22 నాటికి 489 కోట్లు చెల్లించాల్సి ఉందని, ఆ మొత్తం కట్టడంలో సంస్థ విఫలమైందని పేర్కొంది. మొత్తం ప్రాజెక్టు భవిష్యత్తుపై ఆందోళన కలిగించేలా కెనరా బ్యాంక్ తీసుకున్న ఈ చర్యతో ఏపీ ప్రభుత్వం సైతం డోలాయమానంలో పడింది. ఒకవేళ నేషనల్ లా ట్రిబ్యునల్ ట్రాన్స్ట్రాయ్ని దివాలా తీసిన సంస్థగా ప్రకటిస్తే పోలవరం పనులు ఎక్కడివి అక్కడ నిలిచే ప్రమాదముంది. మళ్లీ తిరిగి కాంట్రాక్టులను పిలవాల్సిందే. ట్రాన్స్ట్రాయ్కి మరే బ్యాంకు నుంచి అప్పు పుట్టదు. ప్రాజెక్టుకు కీలకమైన కాంక్రీట్ పనులు క్లిష్టతరమవుతాయి. స్లిప్వే, స్లిప్ ఛానల్ పనులు సాగవు. అయితే ఈ పరిస్థితిని చంద్రబాబు నాయుడు ముందే గ్రహించి కొత్త టెండర్లను పిలిచారని, అయితే కేంద్ర జలవనరుల శాఖ అడ్డుపడి ఆ ప్రక్రియను నిలిపివేసిందని ఏపీ అధికారులు అంటున్నారు. వాస్తవానికి తదుపరి వర్షాకాల సీజన్లో గోదావరికి వరదలు వచ్చేసరికి స్పిల్వేను పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా, అది ఇప్పుడు నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు ఎలాగైనా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేసే వరకు తాను నిద్రపోనంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భావోద్వేగంతో మాట్లాడారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నిర్మించి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దుర్గాఘాట్ వద్ద నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు, బిల్లులు సకాలంలో చెల్లిస్తే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని, 2018 జూన్ నాటికి గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలనేది తన ఆలోచనని, ఈ నిర్మాణం పూర్తి చేయాలన్నదే తన జీవితాశయమని మరోమారు స్పష్టం చేశారు.